హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు ఈకేవైసీ గురించి నేను మీకు పూర్తిగా క్లారిటీగా నేను మీకు వివరణ అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ యొక్క డౌట్స్ అన్ని, ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డౌట్స్ అన్ని మీకు క్లారిఫై అవుతాయి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈకేవైసీ చేయించుకుంటేనే మనకు రేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం ఈ వార్త అనేది మనం చాలా దగ్గరలో విన్నాం కదా. అయితే ఈకేవైసీ చేయించుకోవడానికి అందరూ మీ సేవల చుట్టూ అలాగే రేషన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు. ఫ్రెండ్స్, ఇదంతా మన ఏపీ ప్రభుత్వం గమనించి మనకు ఇంతకు ముందు అయితే మనకు సెప్టెంబర్ 15 వరకు చిన్నపిల్లలకి అలాగే పెద్దవారికి అయితే సెప్టెంబర్ 5 వరకు అని చెప్పేసి ఈకేవైసీ చేయించుకునే గడువు అనేది మనకు నిర్ణయించింది. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ప్రజలందరూ ఈ ఈకేవైసీ కోసం ఇబ్బంది పడుతుండటంతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక కొత్తగా ఒక నిర్ణయం అనేది తీసుకుంది. ఫ్రెండ్స్, ఆ నిర్ణయం ఏమిటంటే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా అయితే చేయించుకోవాలి, కానీ దానికి పర్టికులర్ గా ఒక డేట్ అంటూ లేదు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే చేయించుకోవచ్చు. సెప్టెంబర్ 15 అలాగే సెప్టెంబర్ 5 లాస్ట్ డేట్ ఎండింగ్ అయిపోతుంది అనేది కాదు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఈకేవైసీ అనేది మీరు చేయించుకోవచ్చు. పెద్దవారైతే మీ యొక్క రేషన్ షాపుల్లో మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ అనేది. అలాగే చిన్నపిల్లలకైతే మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ అలాగే మీ సేవా సెంటర్స్కి అయితే మీరు వెళ్ళవలసిన అవసరం లేదు, బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఫ్రెండ్స్, చిన్నపిల్లలకైతే 15 ఇయర్స్ లోపు ఉండే పిల్లలకైతే స్కూల్స్లో, వాళ్ళ యొక్క స్కూల్స్లో కానీ అంగన్వాడీ సెంటర్స్లో కానీ ఈ యొక్క ఈకేవైసీని చేయించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వమే ఒక టీంని ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, అంగన్వాడీ సెంటర్స్లో అలాగే స్కూల్స్లలో వాళ్లే వచ్చి మీ పిల్లల దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్కి అయితే గురి కావద్దు. మీరు ఎప్పుడైనా సరే ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. పిల్లల విషయంలో టెన్షన్ పడాల్సిన కూడా అవసరం కూడా లేదు. అందుకనే మనకు సెప్టెంబర్ 1 నుంచి గ్రామ వాలంటీర్ల చేత మనకు సరుకులు అనేది ఇవ్వాలి ప్రభుత్వం అనేది. కానీ అందుకనే మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసింది. ఫ్రెండ్స్, ఈ మంత్ కూడా మనకు సెప్టెంబర్ 1 నుంచి కూడా మనకు డీలర్ల నుంచే మనకు రేషన్ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వాలంటీర్ల ద్వారా అయితే కాదు. ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ ప్రాబ్లం వల్ల గ్రామ వాలంటీర్ల దగ్గర నుంచి మనకు రేషన్ సరుకులు అనేది ఇస్తామని చెప్పినటువంటి ఆ స్కీమ్ను కూడా కొంచెం అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేసే విధంగా ఈ సెప్టెంబర్ నెలలో మనకు రేషన్ అనేది రేషన్ షాప్ డీలర్ల నుంచే మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ రేషన్ కార్డు గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి, నేను వాటికి మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ.